హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం ముందుగా విశాలాంధ్ర పేపర్ చూద్దాం లోకలు బీజేపీతో పొత్తుపై వణుకుతున్న టీడీపీ జనసేన మైనార్టీల ఓట్లపై ఆందోళన ప్రచారంలో ఎవరి దారి వారిదే బాబు పవన్ సభల్లో కానరాని కాషాయ నేతల జెండాలు ఇది మొత్తానికి కూటమి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ఏర్పడది ఎన్డీఏ కూటమి అంటున్నారు దాన్ని ఆ కూటమిలో లొకలొక్కలు ఉన్నాయట మొదటి నుంచి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజకీయ విశ్లేషకులు రాజకీయాలను పరిశీలించే ప్రతి ఒక్కరూ ఈ కూటమి సక్సెస్ అయ్యేది కాదు ఈ కూట కూటమిలో తప్పనిసరిగా లొకలొక్కలు ఉంటాయి ఎందుకంటే కేడర్కి ఇష్టం లేని పొత్తు ఇది క్యాడర్కి ఇష్టం లేకుండా క్యాడర్ పైన బలవంతంగా రుద్దపడుతున్న పొత్తు ఇది చంద్రబాబు నాయుడు గారి ఇష్టంతో చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసం ఆయన యొక్క స్వలాభం కోసం పెట్టుకున్న పొత్తు అని చెప్పి ఉంది దాదాపు అదే కనపడుతుంది ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిగా పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ఆశించినంత రాజకీయ మైలేజ్ రాకపోవడంతో ఆ పార్టీలకు దిక్కుతోచడం లేదు పేరికే పొత్తులు కనిపిస్తున్నాయి కానీ ప్రచారంలో ఆ వరవడి కనిపించడం లేదు మూడు పార్టీల శ్రేణులు మమేకమైన దాఖలాలు కనిపించడం లేదు ఇక నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ మూడు పార్టీల మధ్య ఇంకా సీట్ల పంచాయతీ సర్దుమణగలేదు చాలా చోట్ల నేతలు ఉమ్మడిగా ప్రచారం చేయకుండా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగాయి పొత్తులు పెట్టుకున్నప్పటి నుండి పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీల మధ్య సయోజ్య బాగానే ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మార్పు కనిపిస్తుంది బీజేపీ నేతలను ఆ పార్టీ జెండాలను ఖండువాళ్ళను టీడీపీ జనసేన నేతలు పక్కన పెట్టేస్తున్నారు ఆ పార్టీతో పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే ఆలస్యంగా గ్రహించినట్లున్నారు ఎన్నికల ప్రచారానికి ఎక్కువగా టీడీపీ జనసేన నేతలు వెళుతున్నారు వారి సభల్లోనూ టీడీపీ జనసేన జెండాలే కనిపిస్తున్నాయి బీజేపీ జెండాలు మోదీ బొమ్మలు రావడం లేదు ముస్లింలు క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలు అసలు బీజేపీ ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఇది ఈ రెండు పార్టీలు బీజేపీతో అయిష్టంగానే పొత్తుకు దిగినట్లు స్పష్టమవుతుంది ఇది వాస్తవం ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజము చంద్రబాబు నాయుడు గారి యొక్క టర్న్ విధానం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో మోదీని అమిత్ షాని అదే బీజేపీని తిట్టరాని తిట్లు తిట్టకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిండు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి అడుగు ఢిల్లీ పోయి దాదాపు వారం పది రోజులు వెయిట్ చేసి రెండు మూడు దఫలుగా వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసిండు పొత్తు మొత్తానికి కాళ్ళ వెళ్లబడి పొత్తు పెట్టుకుండు ఏదో లాభం జరిగింది అనుకోండి వన్స్ పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్లు పంపిణీ జరిగిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత అవుతుంది బీజేపీతో పొత్తుతోని మైలేజ్ రాకపోగా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది ప్రజల యొక్క నాడి ప్రజల యొక్క పలుసు చూస్తే మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు వల్ల అటు క్రైస్తవ ఓట్లు కానీ ముస్లిం మైనారిటీ ఓట్లు కానీ దళిత్ ఓటు కానీ మొత్తం కూడా యాంటీ బీజేపీ ఉంది కాబట్టి యాంటీ టీడీపీ కూడా అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే క్రైస్తవ మైనార్టీ సంఘాల సంబంధించి అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించి టీడీపీకి ఓటేస్తే అది బీజేపీకి పోద్ది బీజేపీ భారతదేశంలో ముస్లిం మైనార్టీలని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే ప్రకటించున్నారు ముస్లిం మైనార్టీ హక్కుల రక్షణ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు వాళ్ళు కొంతమంది మొత్తానికి లిఖలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఆ లొకలొక్కలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫేస్లో కూడా కనపడుతున్నాయి అంటే నేను ఏదో అనుకున్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మైలేజ్ వస్తుంది ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుంది కేంద్రలో ఉన్న అధికారులు సహకరిస్తారు రాష్ట్రంలో ఉన్న అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారు ఎటు అంటే అటు నాకు నేను అన్నమాట చెల్లుబాటు ఇద్దాం అనుకున్నాను కానీ ఆడ సిచ్యువేషన్ అట్లేదు రియాలిటీగా నువ్వు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు జిత్తులు వేసినప్పటికీ ప్రజల్లో గ్రౌండ్ రియాలిటీ ఏముంది బీజేపీతోని పొత్తు అనేదే టీడీపీకి మరణ శాసనం బీజేపీతో పొత్తు అనేది టీడీపీకి పతనానికి పునాది రాయేసినట్లయింది ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇది లుకలుకలు లొకలోకలు అనేది బీజేపీతో పొత్తుపై వణుకుతున్న టీడీపీ జన కొన్ని అసలు కొన్ని కాన్స్టిట్యూలు అయితే దళితులు క్రైస్తవులు మైనార్టీలు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యూలు బీజేపీ జెండా కనపడనేయట్లేదట స్టేజ్ పైన బీజేపీ అపీరెన్స్ కానీ బీజేపీ కలర్ కానీ కనపడి ఇట్లా బీజేపీ మాట్లెత్తట్లే మోడీ మాట్లెత్తట్లే కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఎక్కడైతే కొంత హిందువులు ఉంటారు ఇక్కడ మైలేజ్ వస్తుంటే అక్కడ బీజేపీ గురించి మోడీ గురించి మాట్లాడారు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచారంలో కానీ పవన్ కళ్యాణ్ యొక్క ప్రచారంలో కానీ ఎక్కడ మోడీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాల గురించి కానీ మోడీతో మనం పొత్తు పెట్టుకున్నాం మోడీ వాళ్ళ దేశానికి ఈ పది సంవత్సరాల్లో ఈ రకమైన లాభాలు జరిగినాయి రాష్ట్రానికి ఈ రకమైన లాభాలు జరిగినాయి ఆయన మళ్ళా గెలిపించాలి మనం మనం అందరం మద్దతు ఇవ్వాలని ఎక్కడ చెప్పట్లే ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఓట్లేయండి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్న తప్ప మోడీ గురించి ఎక్కడ చెప్పట్లేదు అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా చంద్రబాబు నాయుడికి ఓటేయండి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నాడు విజున్న లీడర్ అని ఎక్కడ చెప్పట్లే ఇది ఈ మొత్తానికి ఇష్టం లేని సంసారం ఇష్టం లేని పెళ్ళి ఉన్నట్టే ఉంది ఇష్టం లేని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎట్లా ఉంటారో ఎడమొహం పెడమొహంగా ఉత్తరానికి ఒకళ్ళు దక్షిణానికి ఒకళ్ళు ఆ క ఆ కథ ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు బీజేపీ జనసేన బీజేపీ కూటమి అనుకోవచ్చు ఏ కూటమైనా ఆ కూటమి కుంపటి అనేది రాజేసినట్టయింది ఆ కుంపటిలో ఎక్కడ కూడా పొసుకే పని లేదు ఈ మూడు పార్టీలు ఎక్కడా పొసుకట్లేదు పొసుకే విధంగా కూడా లేదు దాన్ని పొసికే విధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఊసరు వెళ్ళలేక ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం అవసరం అయిన దగ్గర మోడీ పేరు ఎత్తుడు అవసరం లేని దగ్గర మోడీ పేరు ఎత్తట్లే బీజేపీ జెండాను కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటుండు అంటే ఆయన యొక్క తపన ఆయన యొక్క ఆరాటం అంతా కుర్చీపోయింది తప్ప ఈ పొత్తు ఇది దీని మీద ఏది నిజాయితీ లేదు ఎక్కడా నిజాయితీ లేదు ఈ పొత్తులో నిజాయితీ లేదు పొత్తు యొక్క పొత్తు వెనక ఏమీ లాభం ప్రజలకు సంబంధించి కానీ రాష్ట్రానికి లాభం లేదు నిజంగానే పదే పదే బీజేపీతో ఎందుకు పొత్తుకు పెట్టుకున్నాం అంటే రాష్ట్రం కోసం ప్రజల కోసం ప్రజలు గెలవడం కోసం అన్నాడు ఎస్ గెలవటం కోసం అయితే ప్రతి కాన్స్టిట్యుసీలో ప్రతి జిల్లాలో పెట్టిన మీటింగ్లో మోడీకి సంబంధించిన బొమ్మ ఉండాలి మోడీతో మోడీ గురించి చెప్పాలి బీజేపీ గురించి చెప్పాలి అక్కడ చెప్పే దమ్ము కానీ ధైర్యం కాని లేవు ఇవన్నీ దొంగచాటు అన్నమాట ఒక దగ్గర ఒక రకంగా ఒక దగ్గర ఒక రకంగా రాజధాని విషయంలో కూడా అమరా అమరావతి ఆ చుట్టుపక్కల గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్నప్పుడు అమరావతిని నేను తీర్చిదిద్దుతాటాడు ఉత్తరాంధ్రకి పోతే కర్నూలుకు పోతే లేకపోతే రాయలసీమ పోతే అక్కడ మాట్లాడు రాజధాని గురించి నోరెత్తడైనా ఇది ఊసర వెళ్ళి ఉంది దీనివల్లనే ప్రజల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసం తగ్గిపోయింది విశ్వాసం లేకుండా ప్రజల్లో ఎందుకు పోయింది అంటే ఇది జిల్లాకు ఒక రకంగా మాట్లాడటం ప్రాంతానికి ఒక రకంగా మాట్లాడటం నియోజకవర్గ నియోజకవర్గానికి ఒక రకంగా మాట్లాడటం వల్ల ఆయన యొక్క పరపతి కానీ ఆయన యొక్క పరువు కానీ ప్రజల్లో పలచన అయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకుంటే మూడు రాజధానులు అన్నాడు దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా అంటున్నాడు కానీ అదే అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం అమరావతి కోసం ఉద్యోగం చేసిన అని చంద్రబాబు నాయుడు అంటూ ఉండేవాడు ఈ ఐదేళ్ళు కానీ ఎక్కడ దాని గురించి చెప్పే దమ్ము ధైర్యం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు వైజాగ్ కార్యనిర్క రాజధాని ఎగ్జిక్యూటివ్ రాజధాని లెజిస్లేటివ్ అమరావతి ఉంటుంది జ్యుడిషియల్ కర్నూలు ఉంటుంది అని స్పష్టంగా చెప్తుండే ఆయన అధికార వికేంద్రీకరణ చేస్తాం దాంట్లో డౌట్ లేదు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి లేదు అమరావతిని నేనే పునాదేసిన అమరావతి ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ కాదు అమరావతే మన రాజధాని నేను గెలిస్తే అమరావతినే రాజధాని వైజాగ్ కానీ కర్నూలు ప్రస్తావన ఉండదు అని చెప్పే దమ్ము కానీ గడ్స్ కానీ ధైర్యం లేదు ఇవన్నీ ఈ అపనమ్మకాలతోని ఆయన 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 మీద ఆయనకే విశ్వాసం లేదా అనిపించే పరిస్థితుల్లో ఉంది చెప్పే పరిస్థితి లేదు ఆయన ఏం చేయదలుచుకుందని ప్రజలకు చెప్పే ప్రయత్నం కనీసం చేసిన పాపాను